కీర్తనలు 69వ అధ్యాయము. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అగాధ జలములలో నేను దిగబడియున్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసియున్నాను. నా గొంతుక ఎండిపోయేను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయేను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొననీ దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలుగనియ్యకము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నా వలన అవమానము నొందనియ్యకము. నీ నిమిత్తము నేను నింద నుందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. నన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసము నుండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందస్పదమాయెను. నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకుందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకుత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలో నున్నానను, త్వరగా నాకుత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసేయున్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించియున్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకునగా ఎవరునూ లేకపోయిరి. వాదార్చి వారి కొరకు కనిపెట్టి ఇంటిని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుమలకు ఎడతగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకునుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడనూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకము.
జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను గణపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను, వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.